నమస్కారం. ఈరోజు ఏదైతే నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో మరి నాకు మళ్ళీ 2024 ఎన్నికల్లో రాబోయేటువంటి జనరల్ ఎలక్షన్స్లో శాసనసభ అభ్యర్థిగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటువంటి అవకాశం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత మరి నిన్న చెప్పినప్పటికీ కూడా మరి ఒక్క రోజులోనే ఇంత పెద్ద ఎత్తున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మా కుటుంబ సభ్యులందరూ కూడా ఇంత ఆత్మీయత, ఇంత అభిమానాన్ని నా మీద చూపిస్తూ మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ర్యాలీని సక్సెస్ చేశారు. వాళ్ళందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన పాదవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ అభిమానం, ఈ ఆప్యాయతతో పాటు ఇవాళ వారి తలక కష్టంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి తీరుతాను అనేటువంటిది ఇవాళ తెలియజేస్తున్నాను. ఇవాళ ఖచ్చితంగా మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, మేము 2019లో ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నిలబెట్టుకున్నాం అని చెప్పి ధైర్యంగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళగలుగుతున్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాం, మమ్మల్ని ఓటేయండి అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పి అడుగుతున్నాను. ఖచ్చితంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం, అభివృద్ధి ఇవాళ మా అందరికీ కూడా దీవెనలుగా, ఆశీస్సులుగా ప్రజలు ఇస్తారు. ఖచ్చితంగా మళ్ళీ వెందుర్తి నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగరవేయబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఇవాళ సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి కూడా హృదయపూర్వకమైన పాదవందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర పార్కవ్ హై బాయ్ గిరాకి వచ్చే టైం ఏంటి, కస్టమర్లు వస్తా నడు రేడికల్ పిగురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని, డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి. లేదు కస్టమర్లు ఆపేద్దాం, పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.